फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नाग ब्लॉग्स एंड मार्केटर्स फ्रेंड्स मन मेरे कर्मनगर उन्नामें इधे एलबी नगर कस्टी इक मन को टीकेआर इंजीनियरिंग कॉलेज की 100 मीटर दूर में मन को अपार्टमेंट वी स्मॉल अपार्टमेंट टोटल 10 फ्लोर्स अपार्टमेंट 5 फ्लोर्स बिल्डिंग चूँ इदेन 5 फ्लोर्स अपार्टमेंट मन को टीकेआर कॉलेज की 100 मीटर डिस्टेंस अलागे एलबी नगर टू एयरपोर्ट हाईवे की 2.5 किलोमीटर डिस्टेंस एग्जैक्टली इप्पुडु मैं अपार्टमेंट लोपल के एंटर अवुदामंडी इप्पुडु मैं वच्चेसी पार्किंग एरियालो उन्नाम फ्रेंड्स इलांटि मरिन्नी वीडियोस कोरकु मन चैनल सब्सक्राइब चेसुकोनि बेल ऐकान प्रेस चेयंडि फ्रेंड्स दानिलो पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदंडी चूडंडि ई अपार्टमेंट वच्चेसी एग्जैक्टली 40 फीट रोड कु आनुकोनि उंदंडी ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి జనరేటర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది ఒక 70% వర్క్ అయిపోయిందండి ఇంకా 30% మాత్రం వర్క్ పెండింగ్లో ఉందండి ఇది కూడా 3 టు 4 మంత్స్లో కంప్లీట్ అయిపోతుందండి చూడండి మొత్తం అన్ని రెడీ ఉన్నాయండి డోర్స్ కానీ విండోస్ టోటల్ రెడీ ఉన్నాయండి ఒకసారి ఫ్లాట్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మనం ఒకసారి మ్యాప్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్లోర్ యొక్క ప్లాన్ అండి ఇది ప్రతి ఫ్లోర్ యొక్క ప్లాన్ అండి ఒకసారి చూడండి ప్రతి ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేస్ రెండో వచ్చేసి వెస్ట్ ఫేస్ చూడండి మనకి ఇక్కడ మెయిన్ రోడ్ కానుకొని ఉంటుందండి మనకి ఈ మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి ఈ ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉందండి చాలా ప్రైమ్ లొకేషన్ చూడండి ఒకసారి ఏరియా వ్యూ చూడండి మనం ఫ్లోర్ లోపలికి వచ్చామండి ఇక్కడ చూడండి మనకు ఒకసారి రైట్ సైడ్ వచ్చేసి ఒక ఫ్లాట్ ఉందండి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాట్ ఉందండి ఎదురుగా మనకు లిఫ్ట్ వస్తుందండి ఒక ఫ్లోర్ కు వచ్చేసి 2 ఫ్లాట్స్ ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ రెండు 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఏనండి ప్రతి ఫ్లోర్ లో మనం ఇప్పుడు ఒక ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ ఇది హాల్ ఈ అపార్ట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏందంటే వీల్ టోటల్ బ్రిక్స్ మాత్రమే యూజ్ చేశారండి నార్మల్గా ప్రతి అపార్ట్మెంట్లో ఫ్లై యాష్ బ్రిక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వాడుతుంటండి వీల్ చూడండి మీ కన్స్ట్రక్షన్లో కనబడుతుందండి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఏరియా వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్ అండి ఒక్కొక్కరికి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఒక్కొక్క ఫ్లోర్లో రెండు 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి 1415 ఎస్ఎఫ్టీ చూడండి మనకు అపార్ట్మెంట్ యొక్క బాల్కనీలోకి వెళ్ళి రోడ్ క్లియర్ గా కనబడుతుంది కన్స్ట్రక్షన్ మొత్తం చాలా బాగుందండి ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ లో విండోస్ మాత్రం చాలా విశాలంగా ఇచ్చారు వీళ్ళు చూడండి కన్స్ట్రక్షన్ చాలా నీట్ గా ఉంది మాక్సిమం 4 మంత్స్ లో అయిపోతుందండి ఈ అపార్ట్మెంట్ లో టోటల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయండి ఆల్్రెడీ 7 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయండి మీరు ఒకవేళ కావాలనుకుంటే బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఓనర్ నంబర్ ఇస్తానండి మీకు ఇక్కడ మీడియేటర్స్ కూడా ఎవరు లేరండి డైరెక్ట్ ఓనర్ అండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ కూడా మనకి ఈ బెడ్రూమ్ లోకి కూడా బ్యాక్ సైడ్ వ్యూ కనబడుతుందండి ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉందండి ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి మనకి మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి 5400 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నానండి నెగోషియబుల్ అండి ప్రైస్ కూడా చూడండి మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం అగైన్ హాల్లోకి వచ్చాం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇక్కడ థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు రైట్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు
వీళ్ళ కన్స్ట్రక్షన్ మాత్రం 100% వాస్తు ప్రకారం కట్టారండి. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి ప్రతి బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు. బాల్కనీలో ఒక మనకు హాల్లో వచ్చేసి ఒక బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి చాలా నీట్ ఉందండి కన్స్ట్రక్షన్. ఈ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూడండి బాల్కనీలోకి వెళ్ళి ఒకసారి ఏరియా వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్లో ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఫ్లాట్ కింద నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తానండి, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ప్రైస్ కూడా మనకు వచ్చేసి 5400 పర్ సేఫ్టీ విత్ నెగోషియబుల్ అండి. ఇప్పుడు మనం వచ్చేసి అగైన్ హాల్లోకి వచ్చాం. ఇప్పుడు ఒకసారి కిచెన్ చూద్దామండి. ఈ కిచెన్లోకి వెళ్ళే ముందు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకు ఎగ్జాక్ట్లీ కర్మన్ఘట్లో ఉంటుందండి. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ రోడ్కి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి మనం కిచెన్కి పక్కన గల బాల్కనీలోకి వచ్చామండి. ఇది బాల్కనీ కమ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టండి ఫ్రెండ్స్. దానిలో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.